కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బయలు రావడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో లింగవరం కొలని నుండి బాలాజీ చౌకు సెంటర్ వరకు బైకు ర్యాలీ చేపట్టారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. బాలాజీ చౌక్ సెంటర్లో న్యాయమే గెలిచింది అటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువ నాయకులు బొదిరెడ్డి గోపి మాట్లాడుతూ 54 రోజులుగా అక్రమ కేసులపై జైలులో ఉంటూ మధ్యంతర బయలుపై బయటకు వస్తున్న చంద్రబాబు రానున్న రోజుల్లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా మచ్చలేని నాయకుడిగా ప్రజా జీవితంలో అడుగుపెడతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కొన్సిలర్లు మూది నారాయణస్వామి, పేంద్ర శ్రీను, కోణాల వెంకటరమణ, ఎండగుడి నాగుబాబు, అనతారపు రాజు, వైభోగుల సుబ్బారావు, బజతులమణి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో మా నాయకురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభా రాజా గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారిని బెయిల్పై విడుదల చేస్తున్న సందర్భంగా ఈరోజు పట్టణ తెలుగుదేశం శ్రేణులు ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల క్రితంగా ఒక అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించి ఆయన యొక్క పదవి, ఆయన యొక్క రాజకీయ అనుభవాలు కానీ, ఆయన యొక్క వయసు కానీ కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన్ని విపరీతమైనటువంటి సైకో విధానాలతో ఈ ప్రభుత్వం మానసికంగా క్షోభకి గురి చేస్తూ ఇన్ని రోజులు మగ్గించి సెంట్రల్ జైల్లో పెట్టి ఉంచి నిజమే గెలవాలి, న్యాయం గెలుస్తుందని చెప్పి నిరూపిస్తూ ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా శ్రేణులందరం కూడా ఇక్కడ పండగ వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. భవిష్యత్తులో 2024 జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసేటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది. పత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత వరుపుల రాజా గారి సతీమణి శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సత్యప్రభ రాజా అనే నేను అని చెప్పి శాసనసభలో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ తెలుగుదేశం శ్రేణులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై సత్యప్రభ రాజా.